ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ప్రతిపక్షాల కుట్రలను రాజకీయాలకు అతీతంగా తిప్పికొట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ. గెలుపునకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. మంత్రి జగదీశ్వరరెడ్డి స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడుస్తుందని స్పష్టమైందని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. అందుకు సహకరించిన ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, టీఆర్ఎస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి జగదీశ్వరరెడ్డి. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టే విధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా టీఆర్ఎస్ ను బలపరిచినందుకు ఓటర్లకు మంత్రి జగదీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో టీఆర్ఎస్ కి పెరుగుతున్న ప్రజాదారణకు ఇది దిక్సూచి అని చెప్పారు. ఈ విజయంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతమైన శక్తిగా రూపొందింది అన్నారు. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శాసనమండలికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుండి జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోటిరెడ్డి గారు ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా కోటిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కోటిరెడ్డి గారికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాము నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ తరఫున. కోటిరెడ్డి గారికి పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కేవలం 800 మంది ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీల ప్రజాప్రతినిధులు కూడా మద్దతిచ్చి భారీ మెజారిటీతో గెలిపించినందుకు జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. స్థానిక ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు అందరూ, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన మాట కట్టుబడి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించి నా గెలుపుకు సహాయ సహకారాలు అందించినటువంటి విషయం ఏదైతుందో నా జీవితంలో మర్చిపోలేనటువంటి విషయంగా భావిస్తూ, సరే ఈ విజయం అన్న జగదీశ్వరరెడ్డి గారి సహకారంతో నల్లగొండ జిల్లా శాసనసభ్యులు అందరూ, పార్టీ బాధ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, శాసనమండలి సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరి సమిష్టి కృషి, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు అందరి సమిష్టి కృషి ఈ విజయంగా నేను భావిస్తున్నాను. నిజంగానే నామినేషన్ దగ్గర నుండి గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అన్న మంత్రి జగదీశ్వరరెడ్డి గారితో పాటు ఈ ఎన్నికల్లో నిలబడ్డది కోటిరెడ్డి గారు ఒకరు మాత్రమే కాదు, వారందరూ కూడా ఎన్నికల్లో నిలబెట్టాలని భావించి కమిట్మెంట్ తోటి, సిద్ధశుద్ధితోటి వారు కృషి చేసినటువంటి తీరే ఈరోజు ఈ ఫలితం రావడానికి కారణం అని చెప్పి నేను భావిస్తున్నా. ఏదేమైనా నల్లగొండ జిల్లా రాజకీయంగా ఒక చైతన్యవంతమైనటువంటి జిల్లా. మరి ఈ జిల్లాలోనే